దూరం చేయాలా మన తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో ముందుకెలా తీసుకుపోతారని చెప్పి దూరం చేయాలా మన తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో ముందుకెలా తీసుకుపోతారని చెప్పి జరుగుతుంది. దేశంలో ఎప్పటిదాకా భరించాలి దేశం. కొత్తగూడెం ఒక చైతన్యవంతమైన వేదిక కాబట్టి కొంచెం నా మనసులో ఉన్న బాధ కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ఏమి దిక్మాలిన పద్ధతులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసి, దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి కూడా పచ్చవదాలు మాట్లాడచ్చురా. మాట్లాడితే మన కర్మ ఏం చేస్తాం ఈ దేశం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్కి వచ్చినండి, దేశ ప్రధాని. తెలంగాణలో కరెంటు మంచిగా లేదు. నేనంటే నేను ఇప్పుడు డౌట్ తీసుకొని ఇవాళ కొట్టుకోవాలన్నా. మోడీ గారు నీకు ధైర్యం ఉంటే అన్నీ ఉండు, మా కరెంటు మంత్రిని కూడా ఎంబడేసుకొని నేను వస్తాను అక్కడికి నిజామాబాద్కు. హెలికాప్టర్ ఉన్నది నా దగ్గర కూడా, అర్ధగంట గంటలు వస్తానా, ప్రజల ముందే పెడదాం నీ కథ నా కథ అని అడిగిన ఉండలే ఆయన. అంటే నేను ప్రధానమంత్రి ఏం మాట్లాడినా చెల్తుంది అని మాట్లాడితే ఇది దేశమా, ఇది ప్రజల ప్రజాస్వామ్యమా, దీనికి అర్థం పర్థమే ఉందా? అడ్డగోలుగా మాట్లాడచ్చిన రాహుల్ గాంధీ ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో ఎవడు రాసిస్తాడో తెలియదు. మేము తీసుకున్నామా కమిషన్? ఇలా బెయిల్ మీద నువ్వు తిరుగుతున్నావా? నేషనల్ ఎలాంటి నిధులు మింగింది ఎవరు? మేము ఆ కమిషన్ తీసుకునేది. 15 ఏళ్ళు మేము పేగులు దిగేదాకా అటుకులు తిన్నామో, అన్నం తిన్నామో, ఉపవాసం ఉన్నామో, పోలీసులను జైళ్లను ఎదుర్కొంటూ పోరాడి తెలంగాణ సాధించిన వాళ్ళు. చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.